అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రాసిన మిట్టురోడు పుస్తకం కథా సంకలనం నుండి మా ఇంట్లో మాంసం కూర మరిక కథలోకి మాంసాన్ని చూస్తే నాకు అమ్మ అబ్బని చూసినట్టే మా ఊళ్ళు ప్రతి ఆదివారం ఒక ఏట తల తెగిపోయేది పొట్టేలు తోలు తీసి ఆయాలు ఒకవారగా మెత్తని కూర ఓవారగా ఎముకల్ని ఒక వారగా వేస్తూ ఉంటే మా పిలకాయలమంతా ఒళ్ళు మరిచి చూస్తూ ఉండేవాళ్ళం వేటను కోసే గొడ్ల కొట్టంలో ఏదో గంగిరెద్దిలాట జరుగుతూ ఉండినట్టు మేమంతా అక్కడ నిలబడుకొని కూర కోసం గిన్నెలు తెచ్చే ఆడోళ్లకు కూడా తావిచ్చేవాళ్ళం కావు మా గుంపును చూసి ఏట నరికిన ఆయన ఒక వరిపోచం చేతికి తీసుకొని ఏంది ఇక్కడ చూసేది ఇదేమన్నా గంగా జాతర ఇక్కడేమన్నా పప్పు బెల్లాలు పెడతా ఉండారా ఏంది పోండి పోండి అంటూ అదిలించేవాడు మా పిలకాయలను ఆయన బెదిరింపులకు భయపడిపోయి కొట్టం బయటకు వచ్చేసి గుండా మాంసాన్ని చూస్తూ ఉండిపోయేవాళ్ళం మా మా అమ్మలు ఎంతసేపటికి గిన్నెలు తీసుకొని మాంసం కూర కోసం వచ్చేవాళ్ళు కారు మేము ఆత్రమాత్రంగా ఇండ్లకు పరుగులు పెట్టేవాళ్ళం నేను మా అమ్మ కొంగు పట్టుకొని అమ్మా అమ్మా ఊళ్ళో ఏటను కోస్తూ ఉండరు కూరతే అమ్మా అని అడుక్కునేవాడిని మా అమ్మ గోగా కాడల్ని తుంచి తుంచి చాటలో వేస్తూ ఉండిపోయేది ఆ రోజు సంగట్లోకి గోగాకు ఉరిబిండి అని నాకు తెలిసిపోయేసరికి నేను ముఖం ముఖమటా పెట్టుకొని ఎప్పుడు గోగాకు ఉరిబిండి ఉత్తమిరపకాయ కూర అంటూ నిష్ఠూరపోయేవాడిని నా నిష్ఠూరాన్ని చూసి మా అమ్మ పలానా చెట్టులో చెనక్కాయలు ఉండయి ఒల్చుకొని తినిపో అనేది నేను ఇప్పుడు చెనక్కాయలు అడిగినానా చీయల కూరదమ్మంటేను చెనక్కాయలు ఎత్తుకోరా అంటుంది మే అంటూ నేను మా అమ్మ ఒడి చేరి ముదిగారానికి పోతాను ఒకటికి పదిసార్లు అడిగితే మా అమ్మ చీల కూర తెచ్చినా వచ్చనిపించి నేను మళ్ళీ మళ్ళీ అమ్మ లేయి ఈ ఒక్కరోజు కూరతే పో అని అడుక్కునేవాణ్ణి మాంసం కూర కోసం నేను గోజారడాన్ని చూసి మా అమ్మ నన్ను ఊరి బాధలు పెట్టొద్ద్రోయ్ నా చేతులు రూకుంటే నీ చేతి అడిగించుకుంటానా నాయన నేనేదేనా అంటుంది ఆ మాటతో నమ్మకం చిన్నదైపోతుంది నేను నిన్ను ఊరి బాధలు పడతా ఉండానో నిష్ఠూరంగా అనేసి వీధిలోకి వచ్చేస్తాను మా అమ్మ మాంసం కూరను సంవత్సరంలో పండగ రోజుల్లో మాత్రమే తెచ్చేది పండగ పూట కూడా అర కేజీ మాత్రమే తెచ్చేది నాలుగు రూపాయలు పెట్టి కేజీ తెస్తే ఏమో అని నేనే కాదు మా నాయన కూడా అంటూ ఉండాడు మా అమ్మ అర కేజీ తేగానే నేను గుండెకాయను నిప్పుల్లో కాల్చుకొని మా అన్న మా అక్క కళ్ళు కప్పి తినేసేవాడిని ఇంట్లోకి మాంసం తెచ్చిన రోజునైతే ఎప్పుడు పొయ్యి ముందరనే ఉండి మా అమ్మతో ఎంతో కులుకుగా లక్ష మాట్లాడేవాడిని కూరను పొయ్యి మీద నుంచి దించి దించగానే మేమంతా కూర్చునేవాళ్ళం మా అమ్మ అతి జాగ్రత్తగా గరిటెని కూరచట్టులో పెట్టి మాంసం వేసే తీరు చప్పనలవిగా ఉంది అటువంటి సమయంలో మా నాయన చాలాసార్లు బంగారు బంగారు జాగ్రత్త జాగ్రత్త తూకం తూకం అని మా అమ్మను ఎగతాలు చేసేవాడు అది ఎగతాళిగా తీసుకోకుండా మా అమ్మ ముఖం నల్లగా పెట్టుకొని ఒకరికి ముగ్గురిని బిడ్ ముగ్గురు బిడ్డల్ని కనిపించి నా యదాన దోస్తివి కదా అనేది మా నాయనకు కూడా మాంసంత కూర తెచ్చిన రోజు రెండు కడుపులు ఉండేవి చింతకాయ ఊరిబిండితో రెండు ముద్దలు తినే మా అయ్య పండగ రోజున మాంసం కూరతో మూడు ముద్దలు మిగేసి గుటగుట గుండెడు చెంబుడు నీళ్లు తాగేసేవాడు మా నాయన మాంసం కూరతో సంగటి తింటుంటే నా కంటికి మా నాయనలో ఏనుగెక్కిన రాజానందంగా అనిపించేది మా నాయన కూడా తూచి తూసి మా కూర వేసే మా అమ్మతో పసిపిల్లవాడి మాదిరా ఇంకొంచెం ఇంకొంచెం అని గోజారేటోడు మా నాయన మాంసం కూర గోజారింపుకు మా అమ్మ కుమిలిపోయేది నా స్వామికి కడుపు నిండికి ఇంకొద్దు అనేట్టు ఎప్పుడు పెట్టబోతానో కదా అని మా అమ్మ మదన పడేది కూర తెచ్చిన పండగ పూట మా అందరికీ మా అమ్మ వడ్డించేసరికి పెద్ద కార్యం జరిపిన జరిపించేసినట్టు గాలి వదిలేసేది రోజు మా అమ్మ కుశాలగా కూడా ఉండేది చీయలకూర పులుసులో సంగటి ముద్దలను అద్దుకొని తినేది మా అమ్మ ఆమె జన్మలో ఒక కారపు చీయని నోట్లో వేసుకొని నమిలి చీమిడి దుడుచుకుంటూ ఉంటే నేను ఈ పాపిష్టి కళ్ళతో చూసి ఉండలేదు పండగల పూట నేను మా అన్న అక్క మా అయ్య మాత్రం ఆ కాసిన చీయల్ని నమిలి ఎముకలతో కుస్తీ పట్టినాక కనకాంబరాల పూల తోటలో మాదిరిగా కేలి విలాసంగా ఉండిపోయేవాళ్ళం అదండి కదా మళ్ళీ ఇంకో మంచి కత్తు మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం